चाला सेपैंदन्नमाट अवनंडि तमरु चेप्पिनट्टु रागाने पंपिंचेशानु वेरी गुड वेरी गुड निन्ने रक्तं वच्चेटट्टु कोट्टि गदिलो पारे डैडी डैडी ना प्लान सक्सेस मोहन कृष्ण स्पृहतप्पि पडिपोयाडु थैंक यू बेबी थैंक यू रमेश नुव्वु वेळ्ळि बांबुलु पेट्टिंचु ओके डैडी कम ऑन arrest him you are under arrest inspector evdi danta en eran chesadani meer nan arrest chestunnaru watchman ni gaayaparchi anumati lekunda factory lo praveshinchinandu kumari anuradhana manabhangam cheyaboyinandu vyaparamlo poti ki tattukoleka chaatuga rambhaso factory ni dhosam chesinanduku mimmalni arrest chestunnanu కళ్ళు లేని చట్టాన్ని నోరు లేని న్యాయాన్ని ఒంటి పాదం మీద నడుస్తున్న ధర్మాన్ని చాలా తేలికగా మోసం చేయగలిగాం నన్ను ఎదుర్కోవడం చేతకాక నీ కూతుర్ని అడ్డం పెట్టుకున్నా ఇదే విజయం అనుకో నా మీద మోపిన నేరాలన్నీ గోడ కొట్టిన బంతిలాగా తిరిగొచ్చి నీ మోహానికే తగిలేలా చేస్తాను ఇంకా నువ్వు నన్నేం చేయగలవురా కుర్ర కుంక నా ఫ్యాక్టరీని తగలబెట్టినందు కోటి రూపాయల నష్టపరిహారం క్లెయిమ్ చేస్తాను ఆ డబ్బు నువ్వు ఎలాగూ కట్టలేవు గనక జీవితాంతం జైల్లోనే పడుంటావు ఒకవేళ ఆ డబ్బు గాయత్రి కట్టేసిన నోని మానభంగం చేయబోయే నేరానికి ఏడేళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం ఏయ్ గోవర్ధనగిరి నెత్తిన గోపాలకృష్ణుణ్ణి కాళిందిలో తాండవం చేసిన తాండవ కృష్ణుణ్ణి కంసుణ్ణి వధించిన బాలకృష్ణుణ్ణి మించిన కలియుగ కృష్ణుణ్ణి నా నేను నీ అంతు చూడకుండా వదిలిపెట్టను కంగారు పడకే బాబు అయ్యో 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 వీడ చేతులు విరిగిపోను వీడ కట్టలు తగలడిపోను ఎవర్రా ఎవర్రా నా బిడ్డను పట్టుకొచ్చింది పోలీస్ స్టేషన్ వచ్చి రాగి ఏనా అంటేనా అంటంరా అందర్ని అంటంరా ఎవర్రా ఎవర్రా నా బిడ్డల చేతులకు సంకెళ్ళు వేసింది నేనే ఎవయ్యా ఇది నీకేమన్నా మర్యాదగా ఉందా నీకే మర్యాదగా ఉందా చెప్పవయ్యా ముందు నువ్వు మర్యాదగా మాట్లాడు నా కొడుకుని వదిలిపెట్టు బాబుగారు అని దండం పెడతాను తప్పు చేసిన వాడిని ఎలా వదిలిపెడతాం తప్ప चल నీ బిడ్డ కాకపోయినా ఈ బిడ్డ తల్లి మనసు అర్థం చేసుకున్నాం కాకి బట్టలు వేసుకోగానే సరికాదయ్యా కాస్త కనికరం కూడా ఉండాలి ఆ కాకితాలతో సరిపెట్టుకొని నా బిడ్డని ఇంటికి పంపించు 301 సార్ మోహన్ కృష్ణ విడుదల చేయి నా బాబే ఏమయ్యో గుప్పడి మిరపకాయలు తీసుకురా ఎందుకే ఈ స్టేషన్లో ఎంత మంది మొదలుచుపళ్ళు కళ్ళు పడ్డాయి ఏంటో దిష్టి తీస్తా షో గట్టిగా మాట్లాడకో మళ్ళీ మూసేస్తారు అమ్మో ఒత్తులే పద చాలా థాంక్స్ అమ్మా నువ్వేం బాధపడకు బాబు కావాల్సి వస్తే కాంపెన్సేషన్ నేను ఇస్తాను కాంపెన్సేషన్ కడితే వాడికి నేను లొంగిపోయినట్టు ఉంటుందమ్మా వాడు అల్లిన విషబలయంలోకి వాడిని ఈడుస్తాను ఆ కుట్రను భేదిస్తాను వాడి ఎంత చూస్తాను ఏమిటి ఆ మూతపడిపోయిన మా షుగర్ ఫ్యాక్టరీని మీరు కొంటారా వివరాలన్నీ మాట్లాడుకుందాం రేపు మీ రాజాజీ ప్యాలెస్ కి రండి ఏమిటి రాజాజీ ప్యాలెస్ కా యా ప్రస్తుతం ఆ ప్యాలెస్ ని మా రాజా గారు కొన్నారు రేపు మీరు వస్తే 10 నిమిషాలు మాట్లాడతారు అలాగే తప్పకుండా వస్తాం మాట్లాడుకుందాం ఉంటానండి अतिरिपोयिंदिरा
రండి మిస్టర్ సిద్ధేశ్వరరావు అండ్ కుక్కు గారు వీరే దొరగారు అటెన్షన్ లో నిలబడి దండం పెట్టుకోండి దండం దొరగారు మీరు ఇంకా నిలబడ్డారేమయ్యా వెళ్ళండి అయ్యగారికి ఏ పెళ్లి కుమార్తె నచ్చిందో ఇంకా నిర్ణయించలేదు కదండి దొరగారికి ఎవ్వరూ నచ్చలేదు రంభ కళ్ళు మేనక ముక్కు ఊర్వశి పెదాలు తిలోత్తమ అందాలు ఉండి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు అలాంటి అమ్మాయిని వెతికి పట్టరండి వెళ్ళండి కూర్చోండి అమ్మో దొరగారు తెలుగు మాట్లాడుతున్నారు మూర్ఖుడా మేము తెలుగు వారమే రంగాపురం జమీందారులం మా మాతాజీ ఇక్కడున్న 5000 ఎకరాల మామిడి తోటను చూసుకుంటున్నారు మేము మా తాతాజీతో అమెరికాలో ఉన్న బంగారు గన్నలను చూసుకుంటున్నాం అప్పుడప్పుడు మా మాతాజీ దగ్గరికి వచ్చి మా పితాజీ పోయిన బాధను ఆవిడతో పంచుకుంటూ ఉంటాం ఓహో ఏమి మాతృ ప్రేమ ఏమి పితృ ప్రేమ ఏమి తాతృ ప్రేమ మూర్ఖుడా మూర్ఖుడా మేము కేవలం బంధువులనే ప్రేమిస్తాం అనుకున్నావా దేశాన్ని కూడా ప్రేమిస్తాం రేపో మాపో పెళ్ళైతే పెళ్ళాన్ని కూడా ప్రేమిస్తాం మీ ఫ్యాక్టరీ మా చేతుల్లోకి వస్తే దాన్ని కూడా ప్రేమిస్తాం చాలా సంతోషం తమరా రేటు విషయం తేల్చేస్తే మాతో రేటు గురించి మాట్లాడే స్తోమత నీకెక్కడుంది నీకు కావాల్సినంత డబ్బు పట్టుకెళ్ళు ఓహో చాలా సంతోషం దొరగారు ఈ అభాగ్యుణ్ణి తరింపజేయడానికి తమరోసారి మా ఇంటికి భోజనాన్ని దయచేయాలి మిస్టర్ రంగయ్య రేపు లంచ్ టైంలో ఏమైనా ఖాళీ ఉందా సరిగ్గా 17:30 ఖాళీ ఆ పై 30 సెకండ్లు తమరు చేతులు కడుక్కోవడానికి అట్టే పెట్టేసుకుని ఆ 15 నిమిషాల్లో భోంచేసి వెళ్ళండి సెలవు బ్యాక్వర్డ్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయి తర్వాత నంబర్ 1 దొరగారి పరివారం సరిగ్గా అక్కడికి వచ్చేసరికి బ్యాండ్ మోగాలి మోగుతుంది సార్ నంబర్ 2 సరిగ్గా దొరగారు అక్కడికి వచ్చేసరికల్లా రెడ్ కార్పెట్ పరవాలి పరుస్తాం సార్ నంబర్ 3 కార్పెట్ మీద వారు నడుస్తున్నప్పుడే పువ్వులు పడాలి పడతాయి సార్ పడతాయి అంటే కాదు కరెక్ట్ గా పడతాయి లేదో చెప్పు సార్ మీకు ఏదైనా డౌట్ గా ఉంటే శాంపిల్ గా నన్ను నడిపించేసి నా మీద పువ్వులు వేసి చూడండి సార్ పువ్వులు నీ మీద వద్దులే పువ్వులు కొన్న పరిమళం చేస్తుంది ఆ తర్వాత సరిగ్గా దొరగారు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు పూలమాల వేయాలి అలా అనకమ్మా ఆయన గురించి నేను అంతా ఎంక్వైరీ చేశాను 100 కోట్లు ఆస్తుంది సార్ దొరగారు వచ్చేసారు కమోష్ కమోష్ సైలెన్స్ ఆల్ షట్ అప్స్ కుక్కు బ్యాండ్ వాయించమను భోజనానికి వేయించండి దొరగారు రొంజైన పుంజు మాంసం పాపం వేళ తప్పకుండా టైం ప్రకారం కూసేది ఈ వేళ దాని టైం అయిపోయింది కూరగా మారిపోయింది తీసుకోండి ఓహై ఓహై హై హో హై హో వేయమ్మా గుడ్లు ఈ ఎక్స్ మా అమ్మాయి చేతి వంట అమోఘంగా ఉంటుంది అవును అమోఘం What is this? Bad manners. Yeah. Bad manners. ఎంతైనా ఇండియన్ కర్ల కదా కొంచెం సిగ్గు సిగ్గు పడింది. Yes, yes. Shy, shy. Just excuse me. అమ్మాయి నీకేమన్నా బుద్ధుందా మధ్యలో అలా వచ్చేసావే లేకపోతే ఏమిటి డాడీ మేనర్స్ లేకుండా అక్కడక్కడ గిల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అవును అసలు ఆయన ఎవరు ఎందుకు నేను ఒడ్డించాలి ఒక పెళ్లి కాని ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని డామిట్ చూడు అతనికి డబ్బు ఉంటే అతని ఇంట్లో పెట్టుకోమను ఇవన్నీ నాతో వద్దు అబ్బా తండ్రిని నేను చెప్తున్నాను కాస్త శభాష్ శభాష్ కోపంలో కూడా కోటి రెట్లు అందంగా ఉన్నావు ఇలాంటి అమ్మాయి కోసమే మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాం
మిస్టర్ సిద్ధేశ్వరరావు మీ డాక్టర్ మాకు బాగా నచ్చింది ఆమెకు మేము నచ్చితే పెట్టేస్తాం ముహూర్తం నాకు అంత అదృష్టం ఆ దొరగారు డాడీ నా ఇష్టంతో నీకు ప్రమేయం లేదా ఇట్స్ ఆల్ రైట్ మీ అమ్మాయిని నాలుగు రోజుల పాటు ఆలోచించుకోమనండి జవాబు చెప్పమనండి ఆ రోజే మీ ఇంట్లో మేము విందు ఆరగిస్తాం వస్తాం దొరగారు వస్తా వస్తా మొహం చూడు మొహం ముహూర్తం పెట్టిస్తాడట ముహూర్తం ఈసారి రాని డబుల్ బ్యారల్ గన్ తో షూట్ చేస్తాను ఇడియట్ దండాలంటే దొరగారు దండము దండము ఎవరు నీవు కాదండి మరేమిటి మీరు సరసలా నిన్నాను వాట్ దేశానికి వైఫ్ కూడా ఉందని నిన్నాను వాట్ ఇన్నాళ్ళు దాచిన ఈ యవ్వనాన్ని మొట్టమొదటిసారిగా మీకే ఇచ్చేస్తే నా జన్మ ధాన్యం అయిపోద్దని వచ్చానంటే వాట్ ఇస్ దిస్ వదరుము వదరుము అవతలికి పొమ్ము పొమ్ము ఓ మాట పడకండి దొరగారు నేనేం బజారు మనిషిని కాను పంగిని పల్లి మామిడి పండు లాంటి దాన్ని ఒక్కసారి కొరికి చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు వాట్ ఆర్ యు డూయింగ్ ఓ గాడ్ మనసు పడుచున్నాడు దాన్ని కొడతావా షట్ అప్ భారత స్త్రీని విదేశీయులే గౌరవిస్తున్న ఈ రోజుల్లో స్త్రీ గౌరవాన్ని మంట కలుపుతావా నీ హోయలో చూసి నేను మోసపోతాను అనుకున్నావా నేను శ్రీరామచంద్రుణ్ణి ఒక్కటే బాణం ఒక్కటే భార్య మళ్ళీ ఇలా పిచ్చి వేషాలు వేస్తూ పోయావంటే సర్వెంట్స్ ని పిలిచి కొట్టిస్తాను జాగ్రత్త అబ్బా నేనండి మీరు ఇష్టపడే అనురాధను మీకు కాబోయే ఏకైక భార్యను మీరు బంగారు మనిషిని భయపడ్డాను కానీ మీ హృదయం ఒక బంగారు తోటని ఇప్పుడే తెలుసుకున్నాను బంగారు తోటలు చంగాబి చీరతో ఎగిరేపి ఓ బండె చిలక బంగారు తోటలు చంగాబి చీరతో ఎగిరేపి ఓ బండె చిలక ఆ నడుము పట్టేస్తా నా ఒడుపు చూపిస్తా చిలక కోయ్ 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 జజ్జనక నక జజ్జనక జజ్జనక నక జజ్జనక నక నక బంగారు పూలతో శృంగార పూజలే అది ఏ మాత్రము అదే మెరిసింది కౌగిలింతలో మెత్తగా ఏ తూపులో అవే మరు తూపులై ఇక తగిలాయి చీర మీద సిగ్గంటగా కన్నెస్తే అందనిది కాజేస్తే అందినవి ఎక్కింది బంగారు తోటలు చంగావి చీరకు ఎగిరేటి ఓ వందె చిలక బంగారు పూలతో శృంగార పూజలే ఇకపైన ఓ రామ చిలక Thank you.
ఎంతిచ్చినా మరి ఎంతిచ్చినా అదే అడిగింది కోడెయిడు కోపించకు మల్లెల్లో పిలుపులిది మలి సందే బలపులిది నాతోనే తోడు పెట్టు జంట కట్టి సరసాలు ఆడేటి సందేళ్లలో జజ్జనక నక జజ్జనక జజ్జనక నక జజ్జనక నక నక బంగారు పూలతో శృంగార పూజలే ఇకపై నవో రామ చిలక బంగారు తోటలు చంగావి చీరకు ఎగిరేటి ఓ వన్న చిలక నా చీర పట్టి బొమ్మ పుట్టిల వెనుక జజ్జనక నక జజ్జనక జజ్జనక నక జజ్జనక నక నక అయ్యా అమ్మాయి గారు ఆయన్ని పడేసినట్టుంది నోర్మయ్య ఏంట ముతక భాష ప్రేమింపచేసుకుంది అనాలి వన్ కిస్ డార్లింగ్ ఓన్లీ వన్ పర్వాలేదు అల్లుడు గారు కూర్చోండి మరేం పర్వాలేదు మీరు ముసలివారు ఏమా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారా ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరిగిపోయింది ఏమిటి మనస్సులు హార్ట్స్ హార్ట్స్ సంతోషం అయితే తొందరలోనే ముహూర్తం పెట్టించేద్దామా మా అంగీకారం అన్నాడే తెలిపాము కదా మీ అమ్మాయి గారు సారీ అంటే మేము గామా అన్నట్టే అమ్మాయి గారు సరే అని అనియండి ఆడపిల్ల సిగ్గుపడి వెళ్ళిపోయిందంటే సరే అని అర్థం దొరగారు మీరు గమా అనే అనేయండి అయితే మామగారు గామా గామా మంచి ముహూర్తం పెట్టించండి గామా టైం అయిపోతుంది కానివ్వండి మంగళవాద్యాలు వాయించండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే మాంగళ్యం తంతురాదేన మమ జీవన హేతురా కంఠే భద్రామి శుభకే త్వంచేవ శరతాం శతం మాంగళ్య ధారణ మహోత్తర మహోత్తరస్తు మీరు కూర్చోండి అల్లుడు గారు కూర్చోండి పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్ళి స్వాగతం చెప్పేటంతటి ప్రముఖురాలు ఏం కాదావిడ పిలవని పేరంటానికి వచ్చిన ఒక అనామకురాలు కూర్చోండి కూర్చోండి ఏమిటి సరాసరి కారుతో లోపలికి వచ్చేసావు ఇది నీ సొంత గ్యారేజ్ ఏం కాదు ఈ సిద్ధేశ్వరరావు ముద్దుల కూతురి మ్యారేజ్ నా అదృష్టాన్ని హోదాని చూసి కుమిలిపోవడానికి వచ్చావా లేదు మరి నిన్నటి వరకు ఏడంతస్తుల మేడలో కులికిన ఈ బంగారు చిలుక ఈ రోజు నుంచి ఇనప పంజరంలో చిక్కి విలవిలలాడబోతోందని చెప్పి వెళ్ళటానికి వచ్చాను నా కూతురు కష్టాలు పడ్డానికి నా అల్లుడు అడ్రస్ లేని వాడు కాడు కోటీశ్వరుడు ఆరు బంగారు గనులు ఉన్నాయి అమెరికాలో ఆరు బంగారు గనులు కాదు కదా ఒక్క బొగ్గు గని కూడా లేదు పైగా ఇతను నా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలివాడు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అనురాధ నేను మోహన కృష్ణుడి నీ మొగుణ్ణి అయ్యా నేను గాయత్రీదేవి గారి కారు డ్రైవర్ని మోహన కృష్ణకి తండ్రిని ఇప్పుడు మీ పీకుణ్ణి కోపంతో ఊగిపోకు శుద్ధి ఇకనైనా తెచ్చుకో బుద్ధి మోహన్ కృష్ణ నన్ను మోసం చేసిన కూతురు మెళ్ళో తాళి కడతావా మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాను మానభంగం చేయబోయానని నువ్వు కేసు పెట్టావు ఆ మానవతికే మంగళసూత్రం కట్టి నేను మొగుడినయ్యాను నువ్వు నా మొగుడివా అనే అంటుంది ఆ అగ్ని అనే అంటుంది నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం
కూలివాళ్ళని చూసి కాలిపోయే నువ్వు ఆ కూలివాడికే భార్యవయ్యా. పేదవాళ్ళని చూసి చీదరించుకునే నువ్వు ఈ రోజు నుంచి ఆ పేదవాడి పక్కలోనే కాపురం చెయ్యాలి. కాపురం వరకు రానిస్తానా? ఈ రోజు నిన్న అంతం చేయిస్తా. తప్పు సిద్ధేశ్వరరావు, అంతం చేయడానికి ఇప్పుడు అతన్ని శత్రువు కాదు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడు. అల్లుడైతే నాకే విశ్వవలయంలో అల్లుకుపోతాను. అనివార్య కారణాల వల్ల మోహనకృష్ణ మరణం అని ప్రాంతీయ వార్తల్లో చెప్పిస్తా. అది నీ వల్ల కాదు, కూతురు పెళ్లి చేసి సిద్ధేశ్వరరావు గుండె జబ్బుతో చచ్చాడని నేను ప్రాంతీయ వార్తల్లో చెప్పిస్తాను. నేను ఎప్పుడు పైకి పై పైకి పోయే మనిషినిరా. పై పైన ఎగిరే రాబందు కళేబరాల కోసం వెతికినట్టు నువ్వు అంతస్తులు పెంచుకోవటానికి అస్థి పంజరాన్ని సమాధిగా చేసుకున్నావు సిద్ధేశ్వరరావు. ఇప్పుడు నీకు కనిపించేది సవాలు కావు, మూతపడిపోయిన నీ ఫ్యాక్టరీలు. నువ్వు కేసు విత్డ్రా చేసుకోలేదనుకో, నీ కూతురు మొగుడుండి విధవరాలై బ్రతికినంతకాలం నీ ఇంట్లోనే పడి ఉంటుంది. కేసు వదులుకున్నావనుకో, కోర్టుకొచ్చి అయ్యా నా ఫ్యాక్టరీ తగలబెట్టిన వాడికి, నా కూతుర్ని మానభంగం చేయబోయిన వాడికి, నన్ను నల్లలు పెట్టిన వాడికి గతి లేక గత్యంతరం లేక నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను, నన్ను క్షమించండి అని చెప్పుకోవాలి. గాయత్రి, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం కదూ? అవును, ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే ఆరంభమైంది. ఇక ముందు చూడు, అంకాలు అంకాలుగా పుంఖాను పుంఖాలుగా నీ కళ్ళు బయర్లు గమ్మేంత రసవత్తరంగా పూర్తి చేస్తాను. వస్తాను. కూతుర్ని కాపురానికి వెంట పెట్టుకొస్తావో కోర్టుకి తీసుకొస్తావో నీ ఇష్టం. ఎల్లొత్తానమ్మా. ఇతను నా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలివాడు. నిన్నటి వరకు ఏడంతస్తుల మేడలో కులికిన ఈ బంగారు చిలుక ఈ రోజు నుంచి ఇనప పంజరంలో చిక్కి విలవిలలాడబోతుందని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. గాయత్రీదేవి, నా జీవితంలో నిప్పులు పోసావు కదో, నియంత చూస్తాను. జీవితాన్ని నాశనం చేసి నాకు పెళ్లి కాని పెళ్లి చేయించి 10 మందిలో మా కుటుంబాన్ని ఎగతాళి చేసి నిన్ను కాల్చి చంపేస్తాను. ఆలస్యం ఎందుకు? కానీ అనురాధ, ఆగు. గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టు కన్నతన్ని నమ్మి అమాయకురాలు నన్ను చంపడానికి వచ్చింది. కాల్చని మోహన్. ఈ అమాయకురాలకి మీరెవరో తెలిస్తే ఈ తుపాకీతో తనే కాల్చుకుంటుంది మేడం. అనురాధ, మీ కుటుంబం 10 మందిలో అల్లరైనందుకే నువ్వింత ఆవేశపడి నన్ను కాల్చబోయావే. మీ నాన్న నాకు చేసిన ద్రోహానికి మరి నేనేం చేయాలి? మా నాన్న ఏం చేశాడు? నా భర్తను హత్య చేశాడు, నా బిడ్డను చంపించాడు. అబద్ధం. పుట్టుక అబద్ధం కావచ్చు, చావు అబద్ధం కావచ్చు, కానీ రక్తం అబద్ధం చెప్పదు. నా ఒంట్లోనూ మీ నాన్న ఒంట్లోనూ ప్రవహించేది ఒకే రక్తం, అన్నా చెల్లెళ్ళ రక్తం. ఇంటికి వెళ్ళి నీ చెల్లెలే నీ మీద ఎందుకింత పగబట్టింది నాన్న అని అడుగు. నా మేనత్తే నాకెందుకింత ద్రోహం చేసింది నాన్న అని అడుగు. నెత్తురు చచ్చిన వాడైతే అబద్ధం చెప్తాడు, చీవు నెత్తురున్న వాడైతే నిజం చెప్తాడు. అమ్మగారు, 20 ఏళ్ల క్రితం ఒకనాడు వర్షం కురుస్తుండగా జరిగిన కుక్కు నీ డొక్క చించేస్తాను. అతను నోరు మూసుకున్నా నాకు నిజం తెలిసిపోయింది. గాయత్రీదేవి నా మేనత్త, నువ్వు మావయ్యను హత్య చేశావు, ఇంకా ఈ ఇంట్లో ఉంటే నన్ను కూడా హంతకురాలు చేస్తావు. ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆపడానికి నువ్వెవరు? నేను నా భర్త ఇంటికి వెళ్ళిపోతా. ఆ పెద్ద భర్త ఉన్న కేసులు కాస్త బిగించాను అంటే కాంపెన్సేషన్ చెల్లించలేక జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు. వాడి భార్యగా నువ్వు అడుక్కుదండి. దెబ్బతిన్న ఫ్యాక్టరీ నా పేరునే ఉందన్న విషయం మర్చిపోతున్నావు నాన్న. కోర్టుకి వెళ్ళిదంతా నువ్వే చేశావని సాక్ష్యమిస్తాను, నా భర్తను రక్షించుకుంటాను. ఒక భర్త, నీకు జరిగింది ఒక పెళ్లి, ఆ మెడలో ఉన్నది ఒక తాళి. రమేష్, ఆ తాళి మీద అవతల బారే.
ఇది కట్టిన నేను ఇంకా బ్రతికే ఉంటాను మామా తోడబుట్టిన వాడివి తాళిని తెంపి పారేసావు సారితో సాగనపవలసిన వాడివి ఈ తరుణానికి కారకుడివయ్యా అబల ఆడపిల్ల మనల్ని ఎదిరించి ఏం చేయగలదని అపోహపడ్డావు కానీ అనురాధన సతీమణి అన్న సంగతి మర్చిపోయావు ఏ తాళిని ఎగతాడు చేసి మీరు తెంపి పారేశారో ఆ తాళిని మీ సమక్షంలో మళ్ళీ కడతాను సగర్భంగా సతీ సమేతంగా ఇక్కడి నుంచి వెళ్తాను ఏడిషో ఒరేయ్ వాళ్ళని చంపి దొడ్లో పాతిపెట్టేయండిరా అదిగోయండిరా ఏమండి ఇప్పుడు అనురాధ మెడలోనే నీ తాళి కట్టబోతున్నాను నువ్వు మాంగళ్య ధారణ మంత్రం చదువుతున్నావు అయ్యయ్యో పెళ్లి టైంలో విన్నాను బాబు జ్ఞాపకం లేదు మర్చిపోయి జ్ఞాపకం తెచ్చుకుని బాగా చదువు లేదంటే నీ పని చేస్తాను చదువుతాను బాబు చదువు బండ సన్నాసులారా నా పెళ్లికి మంగళ వాయిద్యాలు వాయించండిరా మామా బామర్ది వస్తాం బాబు బాబు ఎందుకు అంపకాల కట్టం కూడా అయిపోతే బాగుంటుంది కుక్కు నీ దొక్క చించేస్తాను బాబు నేను ఇంకా మారలేదు నోర్మల్ నోర్మల్ ఇదిగో కొడలి పిల్ల ఆ రోజు అబద్ధాలాడి నా బిడ్డ నువ్వు జైల్లో తోయించావు నేను నిన్న జీవితాంతం వాడు బందీకానలో తోస్తున్నాను Thank you.
పడ్డాక గొళ్ళు తలుపుకు పెట్టేశాక మోగేను ఈడు మీద జోడు మధ్యలా మోగేను ఈడు మీద జోడు మధ్యలా కొంగు కొంగు ముడిపడ్డాక గొళ్ళు తలుపుకు పెట్టేశాక మోగేను ఈడు మీద జోడు మధ్యలా మోగేను ఈడు మీద జోడు మధ్యలా ఏమంటది హే మల్లెపూ ఏమంటది మల్లెపూల బొట్టేలలో తెల్లవారనిమంటది చీరకట్టు ఏమంటది చిట్టి దీపం ఏమంటది మధ్యనికనే నిందుకు మంచం ముందులమంటది కొత్త వియల్నో కావాలి పరదాతో పని లేదు సరదాలన్నీ తీరాలిది కంటికి కరువయ్యాక మోగేను ఏడు మీద జోడు మధ్యలా కాసేను తెల్లవాళ్ళు తేనె వెన్నెలా కాసేను తెల్లవాళ్ళు తేనె వెన్నెలా చిందవుతుంది పూల పక్క చిందవుతుంది అర్ధరాత్రికి ఏమవుతుంది తెల్లవారి ఎట్టుంటది రాత్రి లేని సిగ్గమ్మకి తెల్లవారి తెలివస్తుంది కూయక మానదు తొలికోడి మళ్ళీ శ్రీవారికి కొంగు కొంగు ముడిపడ్డాక గొళ్ళము తలుపుకు పెట్టేశాక ఇద్దరి మంచం ఒకటయ్యాక ఇద్దరు కంటికి కరువయ్యాక తగడ తొమ్ మోగేను ఈడు మీద జోడు మధ్యలా అరే మోగేను ఈడు మీద జోడు మధ్యలా ఎంత కోలాహలంగా ఉండేది ఎంత గడగడలాడుతూ ఉండేది అలా నొక్కి నొక్కి పలికిన నరాలు తెంచేయకు ఎలా ఆగను బాబు ఈ బాధను నేను తట్టుకోలేను పొద్దున్నే ప్రాంతీయ వార్తలు వినడానికి భయం వేసింది అమ్మాయి గారు శోభన సంగతి చెప్తారేమో అని కుక్కు నువ్వు నోరు ముయ్యకపోతే డొక్క చించేస్తాను చించారులండి డొక్కలో తన్నిపోయిన వాడిని ఏమి చేయలేకపోయారు కానీ నా డొక్క చించుతారట డొక్క నాన్న వాడిని ఏదో ఒకటి చేస్తే గానీ మన పరువు నిలబడదు వాణ్ణంత తేలిగ్గా చంపకూడదురా నా నుంచి నా కూతుర్ని వేరు చేసి తండ్రి బిడ్డల్ని దూరం చేశాడు ఆ బాధ ఏమిటో వాడికి కూడా రుచి చూపించాలి వాడి తండ్రి రంగయ్యకు రేపే ముహూర్తం పెట్టండి మా ఊళ్ళో దేవుడు మాత్రం ఇద్దరు కొడుకులని చెప్పానా
అలాగే మందు కొట్టి కన్న తల్లేనా అమ్మేతారు రోజు పసిబిడ్డను చంపబోయిన రాక్షసుడు నువ్వే కదా బాబు నేను కాదండి నా తమ్ముడు కూడా ఉన్నాడు ప్రాణాలు తీసేస్తాను తప్పుడు కొత్త కూసామంటే ఆ బిడ్డ ఎవరు పెట్టచ్చు వదిలేండి బాబు వదిలేండి బాబు రేయ్ ఆగా ఆగా రేయ్ రేయ్ ఆగా ఆగా రేయ్ కన్నయ్య ఆని పట్టుకో ఆని పట్టుకో पारी అమ్మయ్యా తమరు ఎవరో కాని బాబు సమయానికి దేవుళ్ళగా వచ్చి కాపాడారు బాబు నేను కోడి పెట్ట కోసం వస్తే గొర్రె పొట్టేలు దొరికింది నువ్వు ప్రతికే ఉన్నావన్న మాట అవును వాళ్ళిద్దరూ నిన్నెందుకు తరుముకొచ్చారో చెప్పకపోతే నీవిప్పుడే అంతమైపోతావు ఒత్తు బాబు చెప్పేస్తాను బాబు చెప్పేస్తాను అయ్యా చిన్నాళ్ళు మీ చెప్పులో రాయి కంట్లో నలుసు లేదనుకున్నాను అల్లుడే మేనలుడై మీ పక్కలో బల్లెమై డొక్కలో పుండై ఇంకో డొక్క చించేస్తాను నువ్వు నోర్మై ఎరా సాంబయ్య బాబు సారాతో గొంతు శృతి చేసి పొట్ట కూటి కోసం కథలు చెప్పుకు బ్రతుకుతున్నావు అన్నమాట అవును బాబు 100 డ్రామాలు సారా అయితే ఒక కథ చెప్తున్నాను బాబు నేను 100 డ్రామాలు సారా పోయిస్తాను 100 వేల రూపాయల నోట్లు ఇస్తాను ఆ మోహన కృష్ణ గారికి నువ్వు ఒక కథ చెప్పా దానివండి బాబు అరగంటలో కొత్త కథలు చెప్పేస్తాను బాబు నువ్వేమీ అల్లనక్కర్లేదురా నేను చెప్పిన కథను మక్కిక మక్కి కాపీ కొట్టి చెప్పాలి అలాగే బాబు చెప్పకపోతే నీ కళ్ళ ముందే నీ కూతుర్ని పాడు చేసి ప్రాణాలు తీస్తా కొద్దు బాబు అంత పని చేయొద్దు ఆ రంగగడు నన్ను గుర్తుపెట్టేశాడు ఇప్పుడు నేను ఏకలు చెప్పినా నమ్ముతారు బాబు నమ్ముతారనే గదురా నిన్ను చెప్పమంటున్నది నీ కోసం గాలిస్తున్న మోహన కృష్ణ గారికి నీ అంతట నువ్వే దొరికిపోవాలి గాయత్రి తన తల్లేనన్న నిజంతో పాటు తన తండ్రి వాసుదేవరావును హత్య చేసింది గాయత్రేనని అబద్ధం చెప్పాలి ఇష్టం లేని సంతానమైన మోహన కృష్ణను చంపమని ఆవిడే డ్రైవర్గా పనిచేస్తున్న నీకు బిడ్డను అప్పగించిందని చెప్పి నమ్మించాలి కథ నాకు చాలా నచ్చింది బాబు నచ్చవలసింది నీ కదురా సన్నాసి నొచ్చుకోవలసింది ఆ మోహన కృష్ణ గాడు తన తల్లి చరిత్ర ఇది అని తెలిసిన కుర్రపిడుగు ఉరిమి ఉరిమి వాడి తల్లినెత్తినే పడాలి అలాగే బాబు ఇప్పుడే ఇలా కలిసి బాగు నేను చెప్పమన్న కథలో ఒక్కక్షరం మార్చిన విక్రమార్కుడి భుజం మీద శవల్లాగా మాయమైపోతావు వెళ్ళు సంభయ్య నిజం చెప్పు బాబు మీ నాన్న తన్ని మోసం చేసి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో మీ అమ్మే మీ నాన్నని మర్డర్ చేసి 20 ఏళ్ళు జైల్లో గడిపొచ్చింది బాబు అంటే అంటే నా తల్లి నువ్వు ఇప్పుడు పనిచేస్తున్నావే ఆ గాయత్రీదేవి బాబు సంభయ్య గాయత్రీదేవి నా తల్లి అయితే ఆవిడ దేవత చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి వచ్చి మానసికంగా నలిగిపోతున్న మాతృమూర్తి కాదు బాబు ఆ తండ్రికి పుట్టిన బిడ్డవని నేను అసహించుకొని నీ గొంతులో నిలిపి సంపేసి ఊరు చివరి గోతులో కాపెట్టమని మీ అమ్మ నాకు డబ్బిచ్చింది నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పకపోతే నీ రక్తం కళ్ళ చూస్తాను నువ్వు రక్తం కళ్ళ చూసినా నీ రక్త సంబంధం కాదు ఇదే బాబు చూడు నువ్వు చెప్పింది అబద్ధమని దేవత లాంటి నా తల్లి మీద నింద వేశానని ఒప్పుకో లేకపోతే నీ ప్రాణం తీస్తాను మోహన్ బాబు ఆగండి ఆవేశపడకండి మా నాన్న ఏం చేయకండి నాన్న అసలు నిజం ఏంటో చెప్పు నాన్న నన్ను సంపినా సీసాతో పడిచినా నేను చెప్పిందే నిజం బాబు సరే ఇప్పుడు నేను గాయత్రీ దేవి దగ్గరకు తీసుకెళ్తాను
నువ్వు చెప్పింది అబద్ధమని తెలిందో నీ ఆయుష్ ఆ క్షణంలోనే తీరిపోతుంది పద మా కన్నయ్య అన్న వచ్చాడమ్మా ఇక్కడికి వచ్చాడు మీ కన్నయ్య గాయత్రీదేవి గారి కొడుకంట కదా మా నాన్న చెప్పాడు కన్నయ్య మా కన్నయ్య గాయత్రీదేవి కొడుక ఎంత చల్లని మాట చెప్పావమ్మా గాయత్రీదేవి గాయత్రీదేవి వీడెవడో తెలుసా నీకు ఆ రోజు ఆసుపత్రిలో ఉయ్యాల తొట్టులో తీసుకెళ్ళానే ఆ బిడ్డ తినేనమ్మా అవునమ్మా ఇతను మీ కొడుకే ఆగండి నా గత చరిత్ర ఇది అని ఒకసారి మీరు నాతో చెప్పారు కానీ మీ నిజ చరిత్ర ఇది అని ఇతను ఇంకొకటి చెప్తున్నాడు ఇందులో నిజానిజాలు బయటపడే వరకు మీరు నా తల్లి కాదు నేను మీ కొడుకుని కాదు అవునమ్మా ఆ రోజు మీరేగా నాకు డబ్బిచ్చి మీ కొడుకుని చంపని చెప్పారు ఆగండి నాకు కావాల్సింది అతని చంప మీద దెబ్బ పట్టడం కాదు నా జీవితం మీద మీరు దెబ్బ తీశారా లేదా అన్నది మా నాన్నని మీరే చంపారా లేదా అన్నది బాగా అడిగావు బాబు చాలా బాగా అడిగావు 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆవేశాన్ని ఆవేదనగా మార్చుకుని కౌన్సిల్ లాంటి నా అన్నను హతమార్చడానికి కృష్ణుడు నా ఇంట లేకపోయాడే అని కుమిలిపోతున్న ఈ తల్లిని నీ యజమానురాలిగా ఉన్న రోజునే నిన్ను కన్న బిడ్డగా చూసుకున్న నన్ను చాలా మంచి ప్రశ్న వేశావు బాబు ఏమని సమాధానం చెప్పను నా నొసటి కుంకాన్ని నేనే నా భర్త రక్తంలో కలిపేసుకున్నానని చెప్పనా నా తాళిపుట్టు నేనే తెంపేసుకున్నానని చెప్పనా కాలగర్భంలో కలిసిపోయాడనుకున్న బిడ్డ కళ్ళెదట కనిపించగానే కొన్నంత ఆనందాన్ని పొందుతున్న ఈ కన్న తల్లిని ఆ బిడ్డే నువ్వు హంతకురాలివా అని ప్రశ్నిస్తే ఏ తల్లైనా ఏం సమాధానం చెప్తుంది బాబు ఏ సమాధానం చెప్పగలుగుతుంది అమ్మగారు 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 ఏం జరిగింది నాన్న ఏమిటిది బాబు ఆ సిద్ధేశ్వరరావు గారి సాంబయ్య గారికి డబ్బిచ్చి మీ నాన్నని మీ అమ్మే చంపించిందని అబద్ధం చెప్పించాడు బాబు ఈ నిజం నీకు చెప్పేస్తానని భయపడి ఆ సిద్ధేశ్వరరావు గారు తన మనుషులతో నన్ను చంపించబోయాడు నన్ను సంపొద్దు బాబు నన్ను సంపొద్దు ఈ అబద్ధం చెప్పబోతే నా కూతురు చంపుతానని వాళ్ళు భయపెట్టారు బాబు హస్తనంలో మిమ్మల్ని చంపని చెప్పింది కూడా ఆ సిద్ధేశ్వరరావు బాబు నిజానికి నిజానికి నీ తల్లి దేవత బాబు దేవత హలో కౌన్సిల్ ని కొంచెం లైన్ లోకి పిలవయ్యా రాంగ్ నెంబర్ షట్ అప్ నేను కరెక్ట్ నెంబరే తిప్పాను కుక్కు పిలవరా కౌన్సిల్ ని నువ్వెవరు మహేశ్వర మర్దినవా ఏమిటయ్యా కుక్కు పౌరాణిక భాష మాట్లాడుతున్నావు ఈవిడ ఎవరో పురికి అర్థం కాని భాష మాట్లాడుతుంది ఎవరు హలో ఏరా అన్నయ్య బాగున్నావా ఏమైనా కొత్త ఆయుధం దొరికిందా నువ్వు సంధించి వదిలావే ఆ ముద్దుల కృష్ణయ్యే నా వరాల కృష్ణయ్యగా నా అండన చేరాడు మాట్లాడతావా షాక్ తిన్నావా మామ తల్లి కొడుకులు కలిశారన్నమాట మా అమ్మ నీకు జీవితంలో నవ్వునే దూరం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది కానీ నేను నీ బుద్ధి మందగించేలా చేస్తాను నీకు దేహశుద్ధి చేస్తాను నీ గుండెల్లో గురుపాన్నై నీ మనసులో పీడకలనై క్షణం క్షణం భయాన్ని కల్పించి గంగవెర్రులెత్తించి నేనే అంతకుణ్ణి బాబోయ్ అని నువ్వే వెళ్ళి ప్రాంతీయ వార్తల్లో చెప్పుకునేలా చేస్తాను ఆ సాంబయ్య గారికి సారా తాకి కథలు చెప్పడం అలవాటు మంచి నీళ్లు తాగేసి అసలుగా చెప్పేసి ఉంటాడు తల్లి కొడుకులు కలిసిపోయారు మన దగ్గర డబ్బు తిని మనల్ని మోసం చేసిన ఆ సాంబయ్య సంగతి నేను చూసుకుంటా ఆ తల్లి కొడుకుల సంగతి నువ్వు చూసుకుంటాడి తెలియకుండా ఎలా
బయట పట్టుకున్నందుకే నా చేత నీ కాళ్ళు పట్టించాలి ఈనాడు నీ బయట చాటునున్న పరువాలు నాశనం చేస్తా లక్ష్మీ చావుకి కారణం నువ్వు కాదు వీడు తెలివిగా ఈ కేసు నానేత్రం వేయాలని చూస్తున్నావా ఈ అభాగ్యురాలి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేరా కాళ్ళు పట్టిన చేతులతోనే కాటేయడానికి వచ్చావు కాబట్టి లక్ష్మీ ప్రాణాలు పోగొట్టుకుంది నిన్ను పట్టి పోలీసులకు అప్పగిస్తాను నా జోలికి వచ్చారంటే చంపేస్తాను చాలురా నిన్ను ఉరికంబం ఎక్కించడానికి నువ్వు వేసిన ఈ ఒక్క తప్పటడుగు చాలు సాంబయ్య లక్ష్మిని నువ్వు చంపలేదు వీడే చంపాడు వీడే చంపాడని పోలీసులకు నువ్వు చెప్పాలి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నిజంగానే మిమ్మల్ని చంపేస్తాను లక్ష్మిని నేను చంపలేదు నువ్వే చంపావు లేదు నువ్వే చంపావు ఆగు అడుగు ముందుకు వేసామంటే ఒక్క దెబ్బతో నరికేస్తాను లక్ష్మిని నువ్వే చంపావు లేదు లక్ష్మిని నువ్వే చంపేదో లేదు పట్టుకోండి పట్టుకోండి పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి కదిలేమంటే కాళ్ళు చేతులు కొట్టేస్తాను ఆగా వీడు లక్ష్మిని చంపేశాడు నేను చంపలేదు ప్యానాలు తీసేస్తాను బుకాయించామంటే వీడి పోలీసులకు అప్పు చెప్తాం అర్థమై ఇందులో నీ తప్పేమీ లేదు వాళ్ళిద్దరూ కలిసి నా పాఠాన్ని నాకే అప్పజెప్పాలని చూస్తున్నారు అయ్యా ఈ వార్త ప్రాంతీయ వార్తలోకి రాకముందే మన అబ్బాయి గారిని విడిపించుకోవడం మంచిది కథను తల్లకిందులు చేసేసి ప్రాంతీయ వార్తల నుంచి ఢిల్లీ వార్తలకు ఎక్కుతానయ్యా ఒరే రమేష్ నువ్వేం బాధపడక నేను చూసుకుంటాను గాయత్రి అమాయకుణ్ణి జైలు పాలు చేస్తున్నావు కదూ అన్నావు కదా నీ అడుగు జాడల్లోనే నడుద్దామని దమ్ముంటే నాతో పంత తీర్చుకోవాలి గాని ఒక అమాయకుడిని ఇరికిస్తారా ఒక కన్నపిల్లని మానభంగం చేయిపోయిన వెధవ అమాయకుడా నోరు జాగ్రత్త ముందు నీ వాళ్ళు జాగ్రత్త మోహన్ సిద్ధేశ్వరరావు నీ కొడుకు చేయని నేరానికి శిక్ష తప్పించుకోవాలనుకుంటే నువ్వు గతంలో చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి మామూలు శిక్ష కాదు ఉరి శిక్ష అప్పటి వరకు నీ కొడుకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటాడు నా కొడుకును ఉరికంబాన్ని కాదు కదా కనీసం కోర్టులో బోను కూడా ఎక్కనివ్వను ఇవి హంస పలుకులు కావు కంస ప్రతిజ్ఞ పదమ్మా వాడేదో ప్లాన్ మీదనే వచ్చాడు ఆ సిద్ధేశ్వరరావు చేత దద్దోజనం తినిపించడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా ఆ
సంబయ్య మోహన్ నువ్వు వెంటనే వెళ్ళి రమేష్ని పట్టుకో నువ్వు వెళ్ళు రక్త సంబంధం ఇప్పుడు గుర్తొచ్చింద మేనరికం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింద చుట్టరికం నా తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన నిన్ను ప్రాణాలు తీయకుండా వదలను
గాయత్రీ నా అంత పాపిష్టివాడు మరొకడున్నాడమ్మా. తోడబుట్టిన దానివనైనా ఆలోచించకుండా ఏ నేరం చెయ్యని నిన్ను జీవితాంతం జైలులో ఉండేలా చేశాను. నా పాపానికి నిష్ఠుతి లేదు లేదు. భగవంతుడు నాకు ఈ శాస్తి చేశాడు శాస్తి చేశాడు. అమ్మా రాత గాయత్రి నీకు మేనత్. ఇక నుంచి తల్లైనా తండ్రి అయినా అన్ని ఏమండి ఇన్నాళ్ళ నా ఆత్మక్షోభ? మీకు ఆత్మశాంతి కలగడంతో తీరిపోయింది. మీ బిడ్డ 10 మంది చేత ప్రయోజకుడు అనిపించుకోవాలని ఆశీర్వదించండి. కొంగు కొంగు ముడిపడ్డాక గొళ్ళు తలుపుకు పెట్టేశాక ఇద్దరి మంచం ఒకటయ్యాక ఇద్దర కంటికి కరువయ్యాక మొగేలు ఈడు మీద జోడు మధ్యలో